హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సొగసూడు ధర్మ. ఈరోజు మనం సొగసూడు ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు నేను మీకు లైట్ వెయిట్లో కొన్ని డిజైనర్ శారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు మా వ్యూవర్స్ అందరి కోసం ఏ సారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ సారీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఇది నెట్ సారీ అన్నమాట. నెట్టెడ్. ఓకే, అంటే మొత్తం కూడా క్రీమ్ కలర్. పైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ పైపింగ్ లాగా ఒకటి ఇస్తారు, చిన్న పైపింగ్ ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి పోల్కా డాట్స్ ఇచ్చారన్నమాట. అది కూడా మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఒకటి, కొంచెం కాపర్ కలర్ గోల్డ్ కలర్, మళ్ళీ ఎల్లో కలర్, అంటే మనకి త్రీ కలర్ కాంబినేషన్ లో పోల్కా డాట్స్ తో సారీ మొత్తం టోటల్ సారీ అంతా కూడా డిజైన్ క్రీమ్ పైన. ఇది కూడా మొత్తం కూడా మనకి నెట్టెడ్ సారీ, జూట్ నెట్ అంటారు. కింద వచ్చేసి బోర్డర్ చూసినట్లయితే ఈ సారీకి మెయిన్ బోర్డరే మెయిన్ మనకి లుక్ అన్నమాట. ఓకే, చూసినట్టు హెవీ బోర్డర్ వచ్చింది, అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. కింద వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్, దానిపైన గ్రీన్ కలర్ బెనారస్ బోర్డర్ ఇచ్చారు. ఈ పైన మొత్తం కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ క్రష్ బెనారస్ మెటీరియల్ అన్నమాట. బ్యాక్ క్రష్ బెనారస్ మెటీరియల్ పైన మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఓకే, మొత్తం గ్రీన్ మల్టీ కలర్, గ్రీన్ బ్లూ స్కై బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక బోర్డర్ లాగా థ్రెడ్ ఫ్లవర్ డిజైన్స్ తో ఒక బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారన్నమాట. దానిపైన మనకి పర్పుల్ కలర్ మ్యాంగో డిజైన్ తో ఉన్నటువంటి బెనారస్ బోర్డర్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ఇలాగే బోర్డర్ ఉంటుంది, టోటల్ సారీ అంతా కూడా. ఓకే, ఫ్రిల్ లో కూడా చూసినట్లయితే సేమ్ బోర్డర్ ఉంటుంది మనకి, అంటే స్టెప్ పెట్టినప్పుడు మనకి షోల్డర్ పార్ట్ లో ఇట్లా ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్లు మనం స్టెప్ పెట్టినప్పుడు ఇట్లా వస్తుంది, ఫ్రంట్ వస్తుంది. సారీ అంతా కూడా మనకి మొత్తం ఫుల్ ఈ పోల్కా డాట్స్. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ డిఫరెంట్ గానే వస్తుంది. ఓకే, ప్లెయిన్ ఇచ్చారు, బోర్డర్ సేమ్ ఇవ్వకుండా. మనం కావాలంటే వైట్ కలర్ తో విత్ ఇంకేదన్నా గ్రీన్, అంటే బోర్డర్ లో మనకి అన్ని కలర్స్ యూస్ చేశారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ లో వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 7500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జూట్ సారీ. జూట్. ఓకే, పైన షోల్డర్ పార్ట్ లో బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ క్రాస్ లైన్స్ తో బెనారస్ బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్. కింద మొత్తం కూడా మనకి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. థ్రెడ్స్ కూడా మల్టీ కలర్ థ్రెడ్స్, రాయల్ బ్లూ ఎల్లో పింక్ గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక ట్రయాంగిల్ షేప్ లో మనకి వచ్చేసి డైమండ్ షేప్ లో డిజైన్ ఇచ్చారనమాట. లోపల కూడా మనకి ఫ్లవర్ డిజైన్ బ్లాక్ కలర్ తో ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. ఓకే, కింద ప్రింట్ ఇచ్చారు, గోల్డ్ కలర్ ప్రింట్, గోల్డ్ కలర్ ఒక చిన్న ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. సారీ త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది, అది కూడా మనకి బ్లాక్ కలర్ మిడిల్ లో వచ్చేసి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. దానికి ఏంటంటే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ హెవీ లుక్ ఉండేటట్లు మనకి బోర్డర్ క్రియేట్ చేశారు అన్నమాట, అంటే బోర్డర్స్ బాగా హైలైట్ చేశారు ఈ సారీకి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ నెట్ మీద పోల్కా డాట్స్ తో సర్కిల్ లాగా డిజైన్ ఇచ్చారు, సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి సారీ అంతా చూసినట్లయితే మొత్తం సారీ టోటల్ సారీ అంతా షోల్డర్ పార్ట్ కింద బోర్డర్ కంటిన్యూ. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు. డిజైనర్ బ్లౌజ్ మొత్తం టోటల్ మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ గా ఇచ్చేసారన్నమాట. ఓకే, అంటే మనకి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మల్టీ కలర్, సారీ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ ఏ సారీకైనా కూడా వేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ప్లెయిన్ సారీస్ ఏమైనా ఉన్నా కూడా అన్ని సారీస్ కి కూడా ఈ బ్లౌజ్ యూస్ఫుల్ గా ఉంటుంది. సేమ్ మళ్ళీ మొత్తం ఇట్లాగే ఇచ్చేసి ఒక బోర్డర్ మాత్రం మనకి కడీ బోర్డర్ గోల్డ్ కలర్ తో ఇచ్చారన్నమాట, సింగిల్ లైన్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2800 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ అండి? నెక్స్ట్ వచ్చేసి జూట్ నెట్. జూట్ నెట్. ఓకే, ఈ నెట్ లో కూడా మనకి షిమ్మర్ ఏమైనా మిక్స్ చేస్తారా? షైనింగ్ ఉంది, జూట్ నెట్ కొంచెం మనకి షైనింగ్ ఉంది, షైనింగ్ ఉంది. ఓకే, పైన బోర్డర్ చూస్తున్నాం, షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద మనకి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్. దాని పైన మొత్తం కూడా మనం చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా కట్ వర్క్ డిజైన్ ఇచ్చారనమాట. మ్యాంగో షేప్ లో ఉన్న కట్ వర్క్ ప్యాచ్ ని మనకి అటాచ్ చేశారు. ఆ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ గ్రీన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక లతలాగా మనకి గోల్డ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ కూడా మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్. సారీ త్రీ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది, సేమ్ బోర్డర్, అంటే టూ సైడ్స్ హెవీ బోర్డర్స్ ఉంటాయి, కంటిన్యూ కంటిన్యూ అవుతాయి.
కింద చూసినట్లయితే అక్కడక్కడ అంటే కింద బోర్డర్ మాత్రం వేరియేషన్ ఉంది. ఈ షిమ్మర్ బోర్డర్ కి అటాచ్ చేసుకుంటూ అక్కడక్కడ మనకి మ్యాంగో బంచెస్ లాగా క్రియేట్ చేశారన్నమాట. అది కొంచెం గ్యాప్స్ తో ఇచ్చారు. కింద బోర్డర్ మాత్రమే ఇలా ఉంది. అలాగే మనకి పళ్ళులో హ్యాంగ్ అయ్యే పార్ట్ పైన బోర్డర్ వచ్చేసి మనకి ఫుల్ కంటిన్యూ గా ఇచ్చారన్నమాట. టోటల్ సారీ అండి, షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఓకే ఎల్లో కలర్ కి. ఎల్లో కలర్ కి ఇట్లాంటి అంటే ఈ డిజైన్ లో మనకి కలర్ కాంబినేషన్స్ ఏమి కలర్స్ ఉంటాయి? అన్ని కూడా మనకి లైట్ కలర్స్ ఉంటాయి. ఈ ఒక్క కలర్ మాత్రమే మనకి బ్రైట్ కలర్, మిగిలిందంతా లావెండర్, లైట్ లావెండర్ కలర్, మనకి పిస్తా గ్రీన్, లైట్ క్రీమ్ షేడ్ లైట్ కలర్స్ ఉన్నాయి. అంటే శారీ అంతా ప్లెయిన్ ఇచ్చేస్తారు, ఎందుకంటే బోర్డర్స్ వరకు మనకి హెవీగా ఉన్నాయి కాబట్టి శారీ ప్లెయిన్ ఇచ్చారనమాట. బోర్డర్ మనము వైలెట్ రా సిల్క్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఇది బ్యాక్ నెక్ కి ఇచ్చారనమాట. ఈ పార్ట్ ఇది వచ్చేసి మనకి ఒక మ్యాంగో బూటీని బ్యాక్ నెక్ పార్ట్ లో డిజైన్ చేసుకునే విధంగా ఇక్కడ క్రియేట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి హ్యాండ్స్ కి ఒక షిమ్మర్ మెటీరియల్ తో ఒక బోర్డర్ ఇచ్చారనమాట. సేమ్ ఇదే వస్తుంది మనకి బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత? 1900 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సూపర్ నెట్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అంటే ఇది కొంచెం కాటన్ మిక్స్ ఉంటుంది. కాటన్ మిక్స్ ఇంతకు ముందు చూసింది మనం సిల్క్ మిక్స్. ఓకే ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. పళ్ళులో షోల్డర్ పార్ట్ ఇప్పుడు చెక్స్ అనేది చాలా ఫ్యాషన్, పట్టు చీరల్లో కానీ ఫ్యాన్సీ సారీస్ మొత్తం కూడా మనకి చెక్స్ తోనే వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ బోర్డర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ పైన మొత్తం కూడా మనకి జరీతో మనకి ఒక హాఫ్ సర్కిల్ లాగా డిజైన్ చేశారు అనమాట. ఒక బోర్డర్ టైప్ డిజైన్ ఇచ్చారు. సారీ త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే పళ్ళులో చూసినట్లయితే మనకి వైట్ కలర్ మెటీరియల్ తీసుకొని కోట, ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ మెటీరియల్, జాయింట్ దగ్గర వచ్చేసి మనకి ఏంటంటే ఒక ఎల్ షేప్ లో ఒక బోర్డర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ వైట్ వచ్చేసరికి మనకి చూడండి ఇట్లా ఎల్ షేప్ వచ్చింది. తర్వాత బ్లాక్ వచ్చేసరికి మనకి ఎల్ షేప్ వచ్చింది. అట్లా ఎల్ షేప్ వచ్చేటట్లు తీసుకున్నారు. జాయింట్స్ దగ్గర వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో ఒక సర్కిల్స్ తో ఉన్న చిన్న బోర్డర్ అనమాట. చాలా ప్యూర్ గా ఉంది బోర్డర్ కూడా. ఆ బోర్డర్ తీసుకుని జాయింట్ చేశారు. అంటే శారీ పళ్ళు తర్వాత కూడా మనకి మళ్ళీ ఎల్ షేప్ లో మనకి ఇక్కడ ఇది వచ్చింది. కింద మనం ఫ్రిల్ లో చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఏంటంటే టూ కలర్ కాంబినేషన్ లే ఫోర్ డిజైన్స్ ఆల్టర్నేట్ లైన్స్. పైన బ్లాక్ జాయింట్ మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, మళ్ళీ వైట్ బ్లాక్, కింద మనకి ఫ్రిల్ పార్ట్ లో వైట్ వస్తుంది. అంటే టూ కలర్స్ ని మనకి వన్ బై వన్ అట్లా ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ దీనికి డిఫరెంట్ గా చెక్స్ బ్లౌజ్. చెక్స్ బ్లౌజ్ అంటే మనకి బోర్డర్ వచ్చేసి చెక్స్ తీసుకున్నారు, అందువల్ల మనకి చెక్స్ బ్లౌజ్ ఇచ్చారనమాట. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసరికి చందేరి సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. చందేరి సిల్క్ కోటా అంటే మనకి బ్లౌజ్ ఎక్కువ రోజులు ఉండదు, అందుకని చందేరి సిల్క్. బోర్డర్ వచ్చేసి మనకి జాయింట్స్ దగ్గర ఏదైతే బోర్డర్ ఇచ్చారో చిన్న సర్కిల్స్ తో ఉన్నటువంటి బోర్డర్, అదే బోర్డర్ ని ఇక్కడ క్రియేట్ చేశారనమాట. ఇది బ్లౌజ్ పార్ట్ లో చందేరి మెటీరియల్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2350. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సుగశ్రీడి తరమలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుగశ్రీడి తరమ. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వీవింగ్ నెట్ అంటారు. వీవింగ్ నెట్ గ్రీన్ కలర్ వచ్చిందా? పళ్ళు వచ్చేసరికి మనకి జెరీ డిజైన్ వస్తుంది. అది కూడా చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ ఫ్లవర్, మిడిల్లో మనకి పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చి మళ్ళీ మనకి ఒక చిన్న లోటస్ ఫ్లవర్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకి గోల్డ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ ఉంటుంది. మొత్తం ఒక లతలాగా మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. ఎండింగ్లో వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్, ఒక చిన్న బోర్డర్ వచ్చేసి మనం పైన షోల్డర్ పార్ట్లో బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి కింద మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. అంటే శారీ టూ సైడ్స్ మనకి బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది చిన్న బోర్డర్ అనేది కామన్ గా త్రీ సైడ్స్ మనకి ఇచ్చేసారు. కింద బోర్డర్ మనకి మెయిన్, మనకి శారీ ఫ్రిల్ స్టెప్ పెట్టినప్పుడు షోల్డర్ పార్ట్ లో కూడా ఈ బోర్డర్ అనేది మెయిన్. మనకి పళ్ళులో ఇచ్చిన బోర్డరే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్లో పింక్ ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ చిన్న స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి ఇచ్చారన్నమాట. ఒక ఫ్లవర్ కి ఒక లత లాగా డిజైన్ ఇచ్చేసి కలర్స్ మనకి మారుస్తూ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చేసారు. ఓకే శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది.
పైనంతా ప్లెయిన్ ఉంది, కిందంతా హెవీ లుక్ ఉంది. అంటే మొత్తం ఇచ్చేస్తే గజిబిజిగా ఉంటుంది మొత్తం డిజైన్ అంతా. సో మనకి కిందంతా కూడా మనకి హెవీ లుక్ ఉండేటట్లు మొత్తం జరీ అండ్ కలర్ థ్రెడ్ తో డిజైన్ చేసి పైనంతా కూడా మనకి నెటెడ్ తో ప్లెయిన్ ఇచ్చారన్నమాట. బ్లౌజ్ వచ్చినట్లయితే మనకి ప్లెయిన్ ఇవ్వకుండా మనకి శారీలో కలర్స్ ఏవైతే తీసుకున్నారో అంటే మనకి మస్టర్డ్, ఆరెంజ్, పింక్, గోల్డ్ కలర్ తో ఫ్లవర్స్ తీసుకున్నారు కదా, సేమ్ ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ కూడా మనకి అక్కడక్కడ తీసుకున్నారు. ఓకే, అంటే ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు మనకి బ్లౌజ్ పార్ట్ లో. సేమ్ బోర్డర్, చిన్న బోర్డర్ ఏదైతే చెప్పానో గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ లైన్స్ తో మనకి టూ సైడ్స్ ఇట్లాగే వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3900 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇవి జూట్ లోనే పింక్ కలర్ లంగావోని టైప్ సారీ. లంగావోని, ఓకే. టోటల్ అంతా కూడా రాణి పింక్ కలర్ తో డిజైన్ చేశారు. పళ్ళు అన్నమాట, పైతానీ బోర్డర్ టైప్ వచ్చింది కదా. అంటే మనకి పైతానీ బోర్డర్ కాదు, జస్ట్ మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సిల్వర్ కలర్ జరీ ఇచ్చేసి పైన మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ తో ఒక ఫ్లవర్ వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్, మిడిల్లో మనకి బ్లాక్ కలర్ డిజైన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్, అలాగే మనకి థ్రెడ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. థ్రెడ్ బోర్డర్ చిన్న చిన్న లీఫ్స్ తో, లీఫ్స్ థ్రెడ్ బోర్డర్ ఉంటుంది. ఇది జస్ట్ మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళులో ఒక చిన్న బోర్డర్ లాగా మాత్రమే క్రియేట్ చేశారు. సారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి సేమ్ పళ్ళు ఎండింగ్ లో ఏదైతే బోర్డర్ చూసామో బ్లాక్ కలర్ అలాగే చిన్న చిన్న వైట్ కలర్ తో లీఫ్ డిజైన్, సేమ్ బోర్డర్ షోల్డర్ పార్ట్ లో ఇస్తారు. మిడిల్ కింద కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. సేమ్ టూ సైడ్స్ కూడా మనకి పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ వచ్చేసి మనకి పింక్ కలర్ నెట్ జూట్ నెట్ మెటీరియల్ ఇచ్చేసి మొత్తం కూడా బ్రాసో డిజైన్ ఇచ్చారనమాట. సెల్ఫ్ ఒక డ్రాప్ ఒక బిందీ షేప్ లో మనకు ఉండే డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ 2.5 మీటర్ కూడా మనకి ఇలాగే ఉంటుంది. 2.5 తర్వాత వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో మొత్తం ప్రింటెడ్ వర్క్ వచ్చింది. ట్రైబల్స్ ఇచ్చారనమాట, మొత్తం ట్రైబల్ ప్రింట్ ఇచ్చారు. అంటే మనకి ఇది జూట్ మెటీరియల్, అక్కడ వచ్చేసి వీవింగ్ బ్రాసో డిజైన్, ఇక్కడ మొత్తం కూడా జూట్ మెటీరియల్ ఇచ్చారు. వైట్ మీద బ్లాక్ కలర్ ట్రైబల్ డిజైన్, ఇది లైన్స్ లాగా క్రియేట్ చేసి స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ దాకా ఇలాగే ఉంటుంది. సేమ్ బోర్డర్ మనకి పళ్ళులో అలాగే మనకి షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని మనకి ప్రిల్స్ ప్లేస్ లో కూడా మనకి కంటిన్యూ చేశారు. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ బ్లాక్ వస్తుంది, అంటే బ్లాక్ కలర్. ఓకే, అంటే మనకి ఇక్కడ వచ్చేసి రాణి పింక్ కలర్ వచ్చింది, దానికి బోర్డర్ బ్లాక్ వచ్చింది ఇక్కడ ఫ్రంట్ లో. అదే మనకి సేమ్ మెటీరియల్ ని మనకి ఇక్కడ ఇదే మెటీరియల్ వస్తుంది, రా సిల్క్ మెటీరియల్. బోర్డర్ ఏమి ఇచ్చారు? సారీలో ఉన్న బోర్డర్ ని మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు, బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1900 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? చందేరి. చందేరి మెటీరియల్ మొత్తం కూడా మనకి పైన బోర్డర్ చూస్తున్నాం. పైన బోర్డర్ వచ్చేసి మనకి వైట్ కలర్ రా సిల్క్ బోర్డర్, చిన్న పైపింగ్ టైప్ లో ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ మనకు వచ్చేసి పళ్ళులో పటోలా ఇచ్చారు అన్నమాట మెటీరియల్ వచ్చేసరికి. ఓకే, మొత్తం కూడా పింక్ కలర్ పైన ఒక మ్యాంగో డిజైన్ ఉండే పటోలా డిజైన్ ఇచ్చారు. మనకి గ్రీన్ కలర్ వైట్ కలర్ బోర్డర్ కామన్. సేమ్ ఈ లాస్ట్ మనకి ఏదైతే పళ్ళులో చూసామో అదే బోర్డర్ ని మనకి కింద ఇచ్చారు. పళ్ళులో ఏదైతే మనకి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందో అదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా కింద బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి స్మాల్ బోర్డర్ వచ్చింది, చిన్న బోర్డర్. అంటే త్రీ కలర్స్ కాంబినేషన్ ఇక్కడ కూడా ఉంది, కాకపోతే ఏంటంటే పింక్ కలర్ అనేది కింద మనకి బోర్డర్ లో ఎక్కువ ఇచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి చిన్న పైపింగ్ టైప్ లో క్రియేట్ చేశారు. శారీ అంతా చూసినట్లయితే మనకి ఎల్లో పైన, ఇది చందేరి మెటీరియల్, ఎల్లో పైన పికాక్స్ ఇచ్చారనమాట. పికాక్ కూడా మంచి మనకి కలర్ఫుల్గా బ్రైట్గా ఇచ్చారు కలర్స్ కూడా, పింక్, గ్రీన్, పర్పుల్ కలర్ ఆల్ కలర్స్తో బ్లాక్ కలర్తో మనకి ఒక పికాక్ ఇచ్చారు. ఆ పికాక్స్ కూడా మనకి షోల్డర్ పార్ట్ శారీ మొత్తం కూడా. ఓకే, మామూలుగా అయితే మనకి నెమలి పించం ఎలా ఉంటుందో ఆ టైప్ లో డిజైన్ చేస్తారు. ఇదేంటంటే మనకి ఈకల్ టైప్ లో క్రియేట్ చేస్తారు, ఒక డిఫరెంట్ బర్డ్ టైప్ లో ఉంది అనమాట. నెమలి పించం అని తెలుస్తుంది నెమలి అనేసి, కానీ ఈ నెమలి పించం వచ్చేసరికి కొంచెం కలర్ఫుల్ గా ఉండేటట్లు డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు. 3-4 కలర్స్ కాంబినేషన్ తో వచ్చింది మొత్తం టోటల్ అండి. టోటల్ సారీ ఓకే మనకి ఇలాగే, అంటే ఫ్రిల్ లో వచ్చేసి బోర్డర్ పైన బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఓకే, అంటే హాఫ్ పార్ట్ నుంచి మాత్రమే క్రియేట్ చేశారు, మిగిలి పైన అంతా కూడా మనకి ఎట్లా ఒక కనిపించదు కాబట్టి వదిలేశారు అన్నమాట. టోటల్ ఇలాగే ఉంటుంది, దగ్గర దగ్గర వచ్చింది కదా, దగ్గర దగ్గరగా అంటే బోర్డర్ లాగా, ఇంకా మనకి బోర్డర్ పైన బోర్డర్ లాగా ఇచ్చారు. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? గ్రీన్ బ్లౌజ్, గ్రీన్ సేమ్ అదే మెటీరియల్. ఓకే, బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ లో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో రాసి చిన్నగా ఇచ్చారు. ఆల్రెడీ మనకి గ్రీన్ మెటీరియల్ పైన ఉంది కాబట్టి ఈ టూ కలర్స్ కాంబినేషన్ మాత్రం బాగా ఎలివేట్ చేశారు అన్నమాట బ్లౌజ్ పార్ట్ లో వచ్చేసి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ కూడా చందేరి, చందేరి మెటీరియల్, ఇది లంగావోని టైప్, ఆరెంజ్ లో కూడా లైట్ షేడ్,
కొంచెం పీచ్ అనుకోవచ్చు, పీచ్ కలర్ అంటే పీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ ఇచ్చేసారు చందేరి మెటీరియల్. పైన బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్, ఇక్కడ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు బ్లాక్ పైన ఎల్లో కలర్ తో థ్రెడ్ బోర్డర్, కింద మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. మనకి సేమ్ త్రీ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్, కానీ ఈ చెక్స్ కి మనకి ఇది కలర్ఫుల్ గా కనిపిస్తుంది. దగ్గరగా తీసుకున్నారు కదా ఎల్లో కలర్, అలాగా కొంచెం దగ్గరగా తీసుకునే సరికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సారీ 2.5 మీటర్ మనకు అలాగే ఫుల్ చెక్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు అన్నమాట. ఇది సెపరేట్ మెటీరియల్ అండి, కాదు కదా అటాచ్ కాకపోతే అటాచ్ కాదు, అటాచ్ కాదు, ప్రింట్ మార్చారు మనకి. సింగిల్ పీసే మొత్తం అంతా కూడా మనకి అటాచ్మెంట్ కాకుండా ఇచ్చారు అన్నమాట. చూడడానికి మనకి ఏంటంటే అటాచ్ లాగా అనిపిస్తుంది, కానీ అలా మెటీరియల్ వచ్చేసి చందేరియే. దీంట్లో కూడా సన్న చెక్స్ ఉంటుంది మనకి, సన్నగా ఉంది, వైట్ చెక్స్ ఇచ్చారన్నమాట. మొత్తం కింద చూసినట్లయితే మనకి వైట్ పైన గ్రీన్ కలర్ తో లైన్స్ ఇచ్చి ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి సేమ్ బోర్డర్ మనకి పల్లెలో చూసిన బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ చేస్తారు. కాకపోతే ఏంటంటే పైన ఇక్కడ మనకి గ్రీన్ వచ్చింది కదండి, కింద బోర్డర్ లో వచ్చేసరికి పల్లు కలర్ కాంబినేషన్ తో ఆరెంజ్ ఇచ్చారు. ఈ ప్రింట్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ నుంచి మనకి పింక్ కలర్ దానికి వచ్చేటట్లు మొత్తం కూడా బ్లాక్ కలర్ తో ఒక లతలాగా డిజైన్ పైన వరకు వచ్చింది. మొత్తం టోటల్ ప్రిల్స్ ప్రిల్స్ కి కింద నుంచి మొత్తం అంతా కూడా పై వరకు కూడా కవర్ అయ్యేటట్లు క్రియేట్ చేశారు అన్నమాట. ఫ్రీ పార్ట్ మొత్తం ఉంటుంది స్టార్టింగ్ నుంచి, ఓకే, అంటే ఎండింగ్ వరకు కూడా సేమ్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? గ్రీన్ కలర్ బ్లౌజ్, గ్రీన్ కలర్, ఓకే. రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ ఇచ్చేసి దానికి ఏంటంటే మనకి సేమ్ బోర్డర్ అండి. గ్రీన్ అంటే కుచిల్ల పాటలో ఏదైతే మనకి ఆరెంజ్ తో వచ్చినటువంటి బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ ని ఇక్కడ అటాచ్ చేశారన్నమాట. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి 1950. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సుగశ్రుడి తరమాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సుగశ్రుడి తరమ. నెక్స్ట్ ఏ సారీ అండి? ఇది కూడా మనకి కోటా, కోటా మొత్తం కూడా జూట్ వస్తుంది మనకి మిడిల్ పార్ట్ మొత్తం. ఈ లైన్స్ జూట్ లైన్స్, జూట్ లైన్స్ వచ్చాయన్నమాట. కోటా మీదే మనకి జూట్ లైన్స్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ రాసిల్క్ పైన మొత్తం వులెన్ బోర్డర్ ఒకటి ఇచ్చారన్నమాట. మల్టీ కలర్స్ తో ఉండేటట్లు రెడ్, గ్రీన్, పర్పుల్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ డిజైన్. లీఫ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఇచ్చేసారు, కింద మనకి గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. సారీ త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంది. మిడిల్ పార్ట్ లో ఈ జూట్ లో లైన్స్ పైన కూడా మనం చూసిన ఫ్లవర్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ కలర్ తో ఒక ఫ్లవర్ ఇచ్చి మిడిల్ లో వైట్, ప్రతి ఫ్లవర్ కి కూడా మనకి అట్లాగే డార్క్ అండ్ లైట్ ఇచ్చారు. అంటే టూ కలర్ కాంబినేషన్ మనకి తీసుకున్నారన్నమాట, గ్రీన్ అలాగే క్రీమ్ అండ్ రస్ట్ కలర్. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ కూడా చాలా డిఫరెంట్, పైన కూడా చందేరి మెటీరియల్ ఉంటుంది మనకి. మిడిల్ హాఫ్ వరకు చూసినట్లయితే మనకి బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి పళ్ళులో ఉన్న బోర్డర్ ఇచ్చేసి కింద ఎల్లో పైన పటోల మ్యాంగో డిజైన్ ఇచ్చారన్నమాట. మొత్తం కూడా డార్క్ ఎల్లో పైన మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దాని పైన మొత్తం కూడా మనకి వైట్ చందేరి పైన ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. లీవ్స్ వచ్చేసరికి సేమ్ పింక్ స్కర్ట్ బోర్డర్ టైప్, మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా ఇదే కవర్ చేస్తారన్నమాట టోటల్ బోర్డర్. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? పింక్, పింక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ బోర్డర్ కంటిన్యూ పళ్ళులో ఉండే సేమ్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కూడా జూట్ మెటీరియల్, జూట్ మెటీరియల్, ఓకే. కానీ డాట్స్ తో చాలా బాగుందండి, త్రీ వేరియేషన్స్ చూపించారు కలర్ కాంబినేషన్ లో. పైన బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తో బెనారస్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి పింక్ కలర్ రాసిల్క్ పైన ఈ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అన్నమాట. థ్రెడ్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చినట్లయితే రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సర్కిల్ టైప్ లో బెనారస్ బోర్డర్, కింద బ్లూ కలర్, ఓకే, పికాక్ బ్లూ కలర్ తో మనకి రాసిల్క్ బోర్డర్ ఇచ్చారు. త్రీ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ ఇచ్చారు. పల్లులో కొంచెం మనకి కార్నర్ ఒక బోర్డర్ ఎక్స్ట్రా వచ్చింది. ఆ బోర్డర్ కూడా మనకి కోటా పైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఎంబోజ్ అయ్యేటట్లు వచ్చింది. థ్రెడ్ వర్క్ తీసుకొని ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట. సారీ మొత్తం కూడా కింద బోర్డర్ కింద కూడా సేమ్ ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కట్ బోర్డర్ లాగా ఇచ్చారు మనకి.
మొత్తం కూడా పైన బోర్డర్ నాజ్డీస్ ఇచ్చి మనకి ఎక్స్ట్రా పళ్ళులో చూసిన ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారనమాట. మనకి స్టెప్ పెట్టినప్పుడు చాలా నీట్ గా కనిపిస్తుంది మనకి బోర్డర్ అనేది. పైన బోర్డర్ వచ్చేసి షార్ట్ ఇచ్చారు, కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి జూట్ మెటీరియల్. ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ బేస్ తీసుకొని పైన మొత్తం మనకి సర్కిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. సర్కిల్స్ కూడా మనకి ఎల్లో రెడ్ పింక్ కలర్ కాంబినేషన్ లో సర్కిల్స్ బిగ్ సర్కిల్స్ తీసుకొని సారీ మొత్తం కూడా మనకి డిజైన్ ఇచ్చారు అన్నమాట. నాటువంటి కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. క్రాస్ సిల్క్ దానికి హ్యాండ్స్ కొచ్చేసరికి సేమ్ పైన బోర్డర్ లో చూసిన బోర్డర్ నే యాస్ ఇట్ ఇస్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3000 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైనర్ సారీ. డిజైనర్ సారీ కలర్ బాగుందండి. లక్స్ గ్రీన్ కాదు, అలానే బ్లూ స్కై బ్లూ కలర్ కాదు, టూ కలర్స్ మిక్స్ కలర్ తో వస్తుంది. ఇది లైట్ కలర్ మనకి. ఓకే, మొత్తం బోర్డర్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చారు బోర్డర్ మనకి. డార్క్ పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ పైన డిజైన్ డిఫరెంట్ గా వచ్చేసి మనకి ఒక వన్ బిందీ, ఒక బింది వచ్చేసి మనకి ఏంటంటే రెడ్ పెద్దది ఇచ్చారు, ఇంకోటి చిన్నది ఇచ్చారు. మళ్ళీ మనకి కాంబినేషన్స్ మార్చారనమాట. పీకాక్ బ్లూ కలర్ ఒకటి, మళ్ళీ పింక్ కలర్, అంటే మల్టీ కలర్స్. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ వచ్చింది, తర్వాత ఇక్కడ వచ్చేసరికి బ్లూ వచ్చింది. ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు మొత్తం. కింద మొత్తం కూడా మనకి ఒక టెంపుల్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ తో జరీతో డిజైన్ ఇచ్చారు. కింద బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి నెట్టెడ్ అనమాట. నెట్ మీద బ్రాసో డిజైన్ ఇచ్చారు మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్. అది కూడా మ్యాంగో ఫ్లవర్ డిజైన్, ఒక ట్రీ టైప్ లో మనకి డిజైన్ చేశారు. ప్రతి డిజైన్ కి కూడా మనకి ఏంటంటే స్టోన్స్ ఇచ్చారు, బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ మనకి స్టోన్స్ ఇచ్చారనమాట. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. ఇది జూట్ మెటీరియల్ ఇచ్చారు. జూట్ మెటీరియల్. ఇది బ్యాక్ నెక్ పార్ట్. నెక్ మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు, బ్లూ అండ్ పింక్ తీసుకున్నారు. స్టోన్స్ వచ్చేసి బ్లూ కలర్ తో మనకి నెక్ స్టోన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్. ఓకే, మల్టీ కలర్స్ కంటిన్యూ చేశారనమాట. ఒక హ్యాండ్ బ్లాక్ పెట్టుకోవచ్చు, ఒక హ్యాండ్ వచ్చి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ పెట్టుకోవచ్చు. పైన స్టోన్స్ వచ్చాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 4600 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? డిజైనర్ సారీ. ఇది కూడా మనకి లంగా ఉంటాయి. మొత్తం కూడా మనకి ఏంటంటే కోటా పైన సెల్ఫ్ వీవింగ్ తో మనకి ఒక ఆర్టిన్ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. డార్క్ రాయల్ బ్లూ కలర్ డిజైన్ ఇచ్చారు అన్నమాట. థ్రెడ్ డిజైన్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద బ్లాక్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారు. మళ్ళీ కింద మనకి ప్రింట్ అండి, థ్రెడ్ వర్క్ కాదు, ప్రింట్. ఓకే, గోల్డ్ కలర్, మళ్ళీ మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్. ఓకే, మనకి సారీ షోల్డర్ పార్ట్ లోనే ఈ బోర్డర్ ఉంటుంది. ఓకే, వన్ సైడ్ మాత్రమే ఈ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ ఎల్ షేప్ లో వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంది బోర్డర్. అది కూడా మనకి పింక్ కలర్ రా సిల్క్ బ్లాక్ పైన మొత్తం కూడా మనకి ఒక థ్రెడ్ వర్క్ తో పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని ఒక ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేశారనమాట. ఇది కింద బోర్డర్ కూడా సేమ్ మనకి ఇలాగే ఉంటుంది. పల్లు పార్ట్ లో అలాగే కింద బోర్డర్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ ఇస్తారు. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే వస్తుంది. ఓకే, ఇదేం ప్రింట్ పార్ట్? మణిపూర్ కోట అంటారు. మణిపూర్ కోట, మణిపూర్ కోటకి ప్రింట్ ఇచ్చారనమాట. ఓకే, క్రీమ్ కలర్ బేస్ తీసుకొని మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ తో మొత్తం ప్రింట్ ఇచ్చారు. ఆల్ ఓవర్ ప్రింట్, మ్యాంగో ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారనమాట మొత్తం కూడా. కింద బోర్డర్ మనకి షోల్డర్ లో చూసిన బోర్డర్ ని మనకి కింద ఫ్రిల్ లో ఇచ్చారు. అంటే కింద బోర్డర్ వచ్చి మనకి టూ వేరియేషన్స్ వచ్చింది. 2.5 షోల్డర్ పార్ట్, 2.5 మీటర్స్ మనకి ఇట్లా డిజైన్ చేశారు. ఆ తర్వాత ఫ్రిల్స్ లోకి వచ్చేసరికి ఈ 2.5 మీటర్స్ లో పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. దీని బ్లౌజ్ సింగిల్ పీస్ అంటే డిజైనర్ పీస్ కాబట్టి సింగిల్ పీసే వస్తుంది. ఓకే అండి, మీ షోరూమ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూసారు కదండి లైట్ వెయిట్ లో డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసుడు తర్మ. తిరిగి రేపటి వండర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.